मनोबीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितान् च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे हरि नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नमो भगवते वासुदेवाय కృష్ణ మనం నిన్న 7th శ్లోక వరకు చదివాం కదా మాతాజీ yes మాతాజీ స్టార్ట్ చేద్దాం మాతాజీ yes yes మాతాజీ హరే కృష్ణ సత్యవతి మాతాజీ హరే కృష్ణ మాతాజీ కరెక్ట్ గా జాయిన్ అయ్యారు మిస్ అయిపోతారే హరే కృష్ణ మాతాజీ ఇంకా జాయిన్ అవ్వట్లేదు ఏందా అనుకున్నాం మేము దీపం పెట్టుకుని వచ్చాను ఓకే ఈరోజు మనము ఇవాళ మీ క్లాస్ మాతాజీ ఆ ప్రభుకి బాగా కలిసిపోయారు కదా మాతాజీ ఇన్ని రోజులకి ఉన్నారు తృతీయ స్కందము అష్టమ భాగంలో 17వ అధ్యాయము 8వ శ్లోకం నుంచి ఈ రోజు మనము స్టార్ట్ చేస్తున్నాం మాతాజీ ముహు అయిపోయింది మాతాజీ ప్రేయర్ అయిపోయింది ముహు పరిదయో భూవన్ సర్వాహో శశి సూర్యయో గ్రహణ అందరూ మ్యూట్ చేయండి మాతాజీ గ్రహణ సమయములందు సూర్య చంద్రుల చుట్టూ మాటి మాటికి మంచు కప్పిన ప్రాంతములు కనిపించెను మేఘములు లేకుండగానే ఉరుములు వినవచ్చెను కొండ గుహల నుండి రథచక్రముల గడగడ ధ్వనులు వినిపించెను అప్పుడు సిచ్యువేషన్ మనకు వివరిస్తున్నారు కదా ఆ జయ విజయలు హిరణ్యాక్షుడిగా హిరణ్యకశిపుడిగా వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి కలిగిన అపశకునాలు అప్పుడు
ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేవి మనకి వివరిస్తున్నారు. అప్పుడు ఇంకా ఏ విధంగా ఉందంటే గ్రహణ సమయంలో సూర్య చంద్రుల చుట్టూ మాటి మాటికి మంచు కప్పిన ప్రాంతాలు కనిపించాయంట. ఇంకా అంటే మొత్తము మంచుతో నిండిపోయినట్టు కనిపించిందంట. ఇంకా మేఘాలు లేకుండానే ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి అన్నమాట, మేఘాలు కనిపించట్లేదు. ఇంకొకటి కొండ గుహల నుండి రథచక్రాల గడగడ ధ్వనులు అంట. అంటే కొండ గుహలు అంటే కేవ్స్, మనం అప్పుడప్పుడు అంటే ఇవి పిడుగు పడుతుంది అనుకుంటాను చూడండి, ఆ విధంగా కావచ్చు. రథచక్రముల గడగడ ధ్వనులు వినిపించెను. అంతర్గ్రామేఘముఖతో మమత్యో వహ్ని ముల్భణం శృగాలోలుక శృగాలోలుకటంకారై ప్రణేధుర శివం శివాః ప్రణేధుర శివం శివాః. గ్రామముల అంతర్భాగమున ఆడనక్కలు విపరీతముగా గుచ్చు నిప్పులు కక్కసాగినవి. నక్కలు గుడ్లగూబలు సైతము ఏడుపులతో వాటికి జతకూడెను. గ్రామముల అంతర్భాగంలో అంటే ఈ వైల్డ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయండి, క్రూర జంతువులు అడవుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్రామాలలో అని చెప్తున్నారు. గ్రామాల అంతర్భాగంలో విపరీతంగా ఆడనక్కలు కూయచు నిప్పులు కక్కుతున్నాయంట. అంటే ఇప్పుడు నక్కలు కూసినా కానీ గుడ్లగూబలు అరిసినా కానీ అది మనకు అపశకునంగా భావిస్తాం, అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. మామూలుగా చూడండి, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా విపరీతంగా వినిపించినప్పుడు వచ్చినప్పుడు మన మానవులకి అనేది అంత జ్ఞానం ఉండదన్నమాట. మనము మన ఉన్న జ్ఞానేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు ఏ విధంగా ఉంటాయండి, మన జ్ఞానేంద్రియాలకు అనేక లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. అంటే కొద్ది పరిమితిలో ఉన్న సౌండ్ను మాత్రమే మనం వినగలము. ఆ సౌండ్ చాలా ఎక్కువైనా మన చెవులకు అది వినపడదు, చాలా తక్కువైనా వినిపించదు అన్నమాట. మళ్ళీ మనం కూడా చూడు, వెలుగు కూడా ఒక సమ మోతాదులో ఉంటేనే మనం చూడగలము. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడాలి అని మన తలెత్తినా చూడలేము. అంటే ఎక్కువ వెలుగున్నా చూడలేము, తక్కువ వెలుగున్నా మనకు కనిపించదు. అంటే మన ఇంద్రియాలకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక్క పరిమితిలో ఉంటేనే వినగలం. అప్పుడు అందుకని భూకంపాలు ఇలాంటి సునామీలు వచ్చినప్పుడు మనుషులకు అర్థం కాదు కానీ కొన్ని జంతువులకు అర్థమవుతాయండి. ముఖ్యంగా కుక్కలకి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందే పసిగడతాయంట. ముందే పసిగట్టి అప్పుడు ఇంతకు ముందు గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు కూడా చాలా సమయం ముందు నుంచే బాగా కుక్కలు అరవడం స్టార్ట్ చేశాయంట. కానీ అది మనుషులకు ఎవరికి అర్థం చేసుకోలేకపోయారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తున్నారంటే ఈ ప్రకృతి వైపరీత్యాలకి తోడుగా ఈ జంతువులు కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ సంగీత వద్రోదనవదున్ సంగీత వద్రోదనవదున్ నమయ్య శిరోధరాం నమయ్య శిరోధరాం వ్యముంచన్ వివిధావాచో కుక్కలు తమ తలలు పైకెత్తి ఒకప్పుడు సంగీతం వలె మరొకప్పుడు రోదన వలె అచట అచట మొరగసాగినవి. ఇక్కడ గ్రామసింహాలని పోల్చారండి. కుక్కల్ని గ్రామసింహాలని కూడా అంటారు. అవి ఏ విధంగా ఉన్నాయంటే తమ తలల్ని పైకెత్తి అవి గట్టిగా ఒక్కొక్కసారేమో ఏదో సంగీతం వాయించినట్టుగా ఒక్కొక్కసారేమో బిగ్గరగా రోదిస్తున్నట్టుగా అంటే ఏడుస్తున్నట్టుగా అరుస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా కుక్కల బిహేవియర్ ఉంది గ్రామాల మధ్యలో. కరాశ్చ కర్కశై క్షత్రః ఉరైరగ్నంతో ధరాతలం
పర్యదావన్ వరుదశః ఓ విదుర గాడిదలు తమ కర్కశమ గిడ్డలచే నేలని త్రవ్వుచు వెర్రిగా ఓండ్ర పెట్టుచు గుంపులు గుంపులుగా అటు ఇటు పరిగెత్తసాగినవి. గాడిదలు కూడా తమ అతి గౌరవనీయమైన జాతి అనే భావించు చుండును నామమాత్ర ఆనందంతో అవి గుంపులు గుంపులుగా అటు ఇటు పరిగెత్తునప్పుడు అది మానవ జాతికి అపశకునమనియే అర్థం చేసుకునవలెను. ఇక్కడ చెప్తున్నారన్నమాట ఎవరిని వాళ్ళు గొప్పగా ఎలా భావిస్తారో, ఆ మనము ఎవరైనా మన పక్కన వాళ్ళు ఎవరైనా మనలో ఉన్న దోషాలని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం పట్టించుకోలేదనుకోండి, ఆ వాళ్ళని అప్పుడప్పుడు మనం పోలుస్తారు కదా గాడిదలతోని. అదే విధంగా చెప్తున్నారన్నమాట గాడిదలు కూడా వాడినవి గొప్పగానే భావిస్తాయి, అవి కూడా ఎప్పుడైనా ఆ నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తే, అంటే సాధారణంగా కాకుండా అవి గుంపులు గుంపులుగా అటు ఇటు పరిగెత్తినా ఏం చెయ్యాలో తెలియకుండా అది కూడా ఒక అపశకునమే అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. రుదంతో రాత భద్రాస్త గాడిదల అరుపులకు భయపడి పక్షులు తమ గూళ్ళ నుండి కీచుమని అరుచుచు ఎగిరిపోయినవి. కోశాలలో పశువులు అరణ్యమందలి పశువులు మలమూత్రములు విడిచినవి. ఆ గాడిదల అరుపుల కంట పక్షులు తమ గూళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఇప్పుడు మనము ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ పక్షులు చేసే సౌండ్స్, ఈ యానిమల్స్ చేసే సౌండ్స్ తోనే మనము ఈ ప్రకృతిలో ఏదో జరుగుతుంది అని తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా గాడిదలు అరుస్తుంటే ఆ పక్షులు అది విడిచిపోవడం కాకుండా గోశాలలో ఉన్న పశువులు, ఆ అరణ్యాలలో ఉన్న పశువులు కూడా మలమూత్ర విసర్జన చేశాయని చెప్తున్నారు ఇక్కడ. గావోత్ర సన్న పృద్ధో హస్తో గావోత్ర సన్న శుద్ధో హస్తో యదాహాపూయ వర్షిణః యదాహాపూర వర్షిణః యరుదన్ దేవలింగాని యరుదన్ దేవలింగాని రుమాహాపేతుర్వినానిలం రుమాహాపేతుర్వినానిలం భయపడిన గోవులు క్షీరమునకు బదులుగా రక్తము నొసగినవి. మేఘములు చీమలను కురిపించినవి. దేవాలయంలందలి విగ్రహములు కన్నీరు కార్చినవి. తీవ్రమగు గాలి లేకనే వృక్షములు నేల కూలినవి. ఇంకా చెప్తున్నారండి ప్రకృతి వైపరీత్యాల గురించి. ఎట్లున్నాయంటే గోవులు క్షీరానికి బదులుకు రక్తాన్ని వసిలినాయంట, అంటే క్షీరం ఇవ్వకుండా రక్తాన్ని ఇచ్చినాయి. మేఘాల నుంచి చీమలు కురిసినాయంట. మళ్ళీ దేవాలయంలో విగ్రహాలు కూడా కన్నీరు కార్చినవి. తీవ్రమగు గాలి లేకనే వృక్షములు నేల కూలినవి. అంటే ఆ చీమలు మేఘాల నుంచి పడ్డము అనేది అది అసలు అట్లా ఉంటుందనే తెలియదు మాతాజీ. ఆ అప్పుడప్పుడు ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మేఘాల నుంచి చీమలు కూడా పడతాయంట. మళ్ళీ విగ్రహాలు కన్నీరు కార్చాయంట. అలాంటి వైపరీత్యాలనేవి సంభవించాయని చెప్తున్నారు. గ్రహాన్ పుణ్యతమానన్యే గ్రహాన్ పుణ్యతమానన్యే
భగణాంచాపి దీపితః భగణాంచాపి దీపితః యుదుశ్చ పరస్పరం అంగారకుడు శని వంటి అశుభ సూచక గ్రహములు తేజోవంతముగా ఒప్పారి బుధుడు బృహస్పతి శుక్రుడు వంటి పుణ్యతమ గ్రహములు మరియు పెక్కు తేజోమయ గ్రహములు అతిశయించెను. వక్రగ్రతిన చనునట్లుగా గోచరించు గ్రహములు పరస్పరము కలహించెను. గ్రహాల స్థితి గురించి చెప్తున్నారండి. ఎప్పుడైనా అంగారకుడు శని అనేవి అశుభ సూచక గ్రహాలంట, అవేమో ఎక్కువ తేజోవంతంగా ఉన్నాయి. బుధుడు బృహస్పతి శుక్రుడు తమ గ్రహాలు. మ్యూట్ చేయండి మాతాజీ. అవి పుణ్యతమ గ్రహాలు. ఆ పుణ్యతమ గ్రహాలు ఏమో అవేమో డల్గా అయిపోయాయి అన్నమాట. అవి ఎక్కువ వెలుగు లేకుండా అశుభ సూచకమైనవి ఎక్కువగా ఆ తేజోవంతంగా ఒప్పారుతున్నాయి. అవన్నీ కూడా గ్రహాలు, కొన్ని గ్రహాలు పరస్పరం కలహించను. అంటే అవి గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయండి, వాటి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క కక్షలు అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి కలహించుకున్నాయంటే మరి వాటి స్థితి మార్చుకున్నాయో ఏమో, ఇక్కడ దాని గురించి చూద్దామండి. సమస్త విశ్వము త్రిగుణములకు ఆధీనమై వర్తించుచున్నది. సత్వగుణము నందున్న జీవులు పుణ్యజాతులు, అనగా పుణ్య భూములు పుణ్య వృక్షములు మొదలగునవి అవి అని పిలువబడును. ఇది గ్రహములకు సైతము అన్వయించును. పెక్కు గ్రహములు పుణ్యమైనవిగా భావింపబడ ఇతరములు పాపమయులని భావింపబడును. శని గ్రహము అంగారకుడు పాపమయము. పుణ్యగ్రహములు తేజోవంతంగా ప్రకాశించినప్పుడు అవి మంగళ సూచకరము కాగలదు. కానీ అమంగళకర గ్రహములు తేజోమయంగా ప్రకాశించుట శుభ సూచకము కాదు. ఇక్కడ త్రిగుణాలకు ఆధీనంగా మనము ఏ విధంగా జీవులు త్రిగుణాలకు ఆధీనమై ఏ విధంగా మనం వర్తిస్తున్నామో అదేవిధంగా గ్రహాలు కూడా ఆ విధంగానే ఉన్నాయంట. కొన్ని గ్రహాలు పుణ్యతమమైనవి, కొన్ని పాప భూయిష్టమైనవి అనమాట. ఆ విధంగా ఇప్పుడు మన అప్పుడు జరిగే ఆ భౌతిక లోకంలో భౌతికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి దానికి సంబంధించిన గ్రహాలు అనేవి తేజవంతమైనవి అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అండి, 15th శ్లోక. దృష్ట్వాన్యాంచ మహోత్పాత దృష్ట్వాన్యాంచ మహోత్పాత న తత్ విశ్వసంప్లవం ఉత్పాతములను గాంచి బ్రహ్మదేవుని నలుగురు తెలియదు, అనగా జయా విజయముల పతనమును మరియు తితి తనయులుగా వారి జన్మము నిలిగిన ఎల్లరూ భీతావహులే. ఆ విధంగా వారందరూ ఉత్పాతముల రహస్యము నెరుగక విశ్వ ప్రళయము సంభవించినదని భావించిరి. ఆ విధంగా ఉత్పాతం జరుగుతున్నప్పుడు బ్రహ్మపుత్రులైన ఆ నలుగురు ఎవరండి, సనక సనందాది మునులు, వాళ్ళ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఏంటి పరిస్థితి ఇంత భీతావహంగా ఉంది, ఇదేమన్నా విశ్వ ప్రళయానికి సంబంధించిందా, ప్రళయం ఏమన్నా సంభవిస్తుందా ఇప్పుడు అని చాలా మంది భయపడ్డారనమాట. దానికి భాష్యం ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు, భగవద్గీత సప్తమాధ్యాయమును అనుసరించి ప్రకృతి నియమములు ఎంత కఠినమైనవనగా
వాటి అమలును అతిశయించుట జీవునకు అసాధ్యమైన కార్యము. భక్తి భావనలో కృష్ణుడికి పూర్తిగా చరణుజొచ్చిన వారే రక్షింపబడుదురనియు అందు చెప్పబడినది. ఇరువురు మహాదానవుల జన్మ కారణమునే పెక్కు ఉత్పాతములు సంభవించినవని శ్రీమద్ భాగవత వర్ణన ద్వారా మనకు తెలియవచ్చుచున్నది. అనగా దరిద్రిపై ఎడతెగక కలతలు కలుగుచున్నప్పుడు ఎవరో దానవులు జన్మించిరనియో లేదా దానవ ప్రవృత్తి గల జనాభా వృద్ధి అయినదనియో పూర్వమే వర్ణితమైనట్లుగా పరోక్షముగా గ్రహింపవలెను. పూర్వకాలమున ఇద్దరు దానవులే అనగా దితికి జన్మించిన వారు ఉండిరి, అయినను పెక్కు ఉత్పాతములు కలిగి ఉండెను. ప్రస్తుత కాలమున కలియుగం నందు అట్టి ఉత్పాతములు సర్వదా గోచరించుచునే ఉండును. దానవ ప్రవృత్తి కలిగిన జనాభా నిక్కముగా వృద్ధి అయినదనియే ఈ విషయము సూచించును. అప్పుడు ఎంతమంది అండి ఉన్నది దానవులు? కేవలం ఇద్దరు దానవులకే మనకి ఇన్ని ఉత్పాతాలు కనిపించినాయి. మరి ఇప్పుడు కలియుగంలో మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? మన పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి మనకి పరిస్థితులు బాగాలేకుండా అశుభ సూచకంగా కనిపిస్తున్నాయి అంటే అలాంటి దానవుల వృత్తి కానీ లేకపోతే అలాంటి ఆ దానవుల యొక్క సంతతి అంటే ఒకళ్ళు కాకపోవచ్చు మోర్ దాన్ వన్ అనమాట. ఎక్కువ మంది ఎవరైనా అలాంటి వాళ్ళు జన్మిస్తే అలాంటి పరిస్థితులు కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనకు కూడా ఎలా ఉందండి పరిస్థితి? చాలా రోజులు కోవిడ్ తోని సఫర్ అయ్యాము. ఒక 2 ఇయర్స్ అయిపోగానే మనందరికీ ఎక్కువగా అన్ని విషయాల్లో బాగా అన్ని వస్తువులకి రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా అక్కడ యుద్ధం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా విధంగా ఉన్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి, ఏది కూడా మంచి శుభశకునంగా ఏ పరిస్థితి కూడా లేదనమాట. అన్ని అశుభ శకునాలే కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి మనము అలాంటి అధర్మవర్తరులైన జనాభా వృద్ధి చెందుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. దానవ ప్రవృత్తి గల జనాభా వృద్ధి నిరోధించుటకే వైదిక నాగరికత సాంఘిక జీవనం నందు పెక్కు నియమ నిబంధనలు విధించినది. సత్సంతానము పొందుట గల గర్భాధాన సంస్కారము అందు ముఖ్యమైనది. అవాంఛిత జనాభా అనగా వర్ణ సంకరము వృద్ధి అయినచో ప్రపంచమంతయము నరకముగా గోచరించునని భగవద్గీత యందు అర్జునుడు కృష్ణుడితో పలికెను. ప్రపంచ శాంతికై జనులు తహతహలాడుచున్నారు, కాని గర్భాధాన సంస్కారం లేకుండగానే జన్మించినట్టి అనగా దితి గర్భమున జన్మించిన దానవుల వలె అవాంఛిత సంతానం అసంఖ్యాకముగా ఉన్నారు. దితి అతి కామతురమై అమంగళకరమగు సమయమున మైథున క్రియకు భర్తను బలవంతం చేసినది. కనుకనే కలతలను కలిగించుటకు దానవులు జన్మించే సంతానమును పొందుటకై మైథున మందు పాల్గొనినప్పుడు సత్సంతానము పొందు విధమును మనుజుడు అనుసరింపవలను. ప్రతి కుటుంబమున ప్రతి గృహస్థుడు వైదిక విధానమునే అనుసరించినచో చక్కని సంతానమే కలుగును, కాని దానవులు కాదు. అంతటా అప్రయత్నముగా ప్రపంచ శాంతి నెలకొనగలదు. జీవితమందు నియమ నిబంధనలను అనుసరించినచో శాంతిని మనము ఊహింపజాలము. పైగా ప్రకృతి నియమములు కఠినమగు ప్రతిక్రియలను మనము అనుభవింపవలసి వచ్చును. మనకి ఇప్పుడు కలియుగంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నారంటే, ఏ విధంగా మనం ఏ విధమైన చిన్న చిన్న నియమ నిబంధనలు పెట్టినా గానీ ఏ విధంగా చెప్తున్నారండి, అదేంటి మీరు అన్నిటికీ ఏయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, దేనికి స్వేచ్ఛ లేదా, మాకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా, మా ఇష్టం లేదా, మా ఇష్ట ప్రకారమే మీరు నడుచుకుంటాం, ఏదైనా మా ఇష్టమైనట్టు చేస్తాం అనేది ఇప్పుడు పిల్లల్లో కాదండి పెద్దవాళ్ళలో కూడా అలానే ఉందన్నమాట. అది చూసే పిల్లలు నేర్చుకుంటున్నారు. అందరూ ఎవరు కూడా సరైన నియమ నిబంధనలు ఏ విషయంలో కూడా పాటించకపోవడం వల్లనే వర్ణ సంకర సంతానం వృద్ధి చెంది ఇలాంటి పరిస్థితులు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు అన్ని విధాలుగా సక్రమంగా పుట్టిన వాళ్ళే సక్రమంగా వాళ్ళని పాలన పోషణ అనేది జరుగుతుంది. అప్పుడే వాళ్ళు ఈ సంఘంలో మంచి జనులుగా ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ సంతానం వృద్ధి చెందడమే సక్రమంగా లేకుండా ఆ ఉన్నప్పుడు వాళ్ళ పాలన పోషణం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా ఆ సమాజం ఏ విధంగా ఉంటుందండి? ఇలాంటి అశాంతికి గురి చేసే సంతానమే మనకు వృద్ధి చెందుతుంది అనమాట. అలాంటి సంతానం వృద్ధి చెందినప్పుడు వాళ్ళు ఏ విధమైన నియమాల్ని పాటించరు. అందువల్ల ప్రకృతి ఊరికే మన మీద ఆగ్రహం చెందుతుంది. అందుకని ఏదో ఒక విధమైన ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడో ఒక విధ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అందుకని ఏ విషయంలో అయినా మన వైదిక సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దవాళ్ళు నియమించిన నియమ నిబంధనల్ని మనం పాటిస్తూ ఉండాలి. తావాది దైత్యో సహసా తావాది దైత్యో సహసా వ్యజ్యమానాత్మ పౌరుషౌ ఆదియందు ఉద్భవించిన ఆ దానవులిరువురు వెంటనే అసాధారణమగు దేహ లక్షణములను ప్రదర్శింపనారంభించి ముక్కును బోలిన వారి కాయములు రెండు పెద్ద కొండల వలె వృద్ధి నొంద నారంభించెను. దానవులు ఎలా ఉన్నారండి? అసాధారణ దేహ లక్షణాలను కలిగి ఉన్నారంట. ఎంత పెద్దగా వాళ్ళ దేహాలు చాలా పెద్దగా వృద్ధి చెంది ఆ కొండల్లాగా కనిపిస్తున్నారంటే అంత పెద్ద దేహాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా. జగత్తునందు ఇరు తరగతుల జనులు కను ఒకరు దానవులు కాగా ఇతరులు దేవతలు అని పిలువబడుతారు. మానవ సమాజపు ఆధ్యాత్మిక అభివృద్ధితోనే దేవతలు సంబంధమును కలిగి ఉండగా భౌతిక అభివృద్ధితో దానవులు ముడిపడి ఉన్నారు. ఇప్పుడు రెండే రెండు ఉన్నాయండి మనుషులు రెండు రకాలు, ఒకళ్ళు దేవతలు ఒకళ్ళు దానవులు. ఇంకా ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒకటేమో ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఇంకొకటేమో భౌతికమైన అభివృద్ధి. ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఎక్కువగా ఉంది అన్నప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరూ దేవతలు లాంటి వాళ్ళన్నమాట జనులు. అక్కడ ఉన్న వాళ్ళంతా భౌతికమైన అభివృద్ధి ఎక్కువ కోరుకుంటున్నారు, భౌతికమైన సుఖాలని ఎక్కువ కోరుకుంటున్నారు అని ఎవరైనా మనం అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానవులు లాంటి వారు. దితి గర్భము నుండి జన్మించిన దానవులు తమ దేహములను ఉక్కు వలె దృఢము కావించుకొని ఆరంభించారు. అత్యంత పొడవుగా నుండి వారు ఆకాశము నంటునట్లుగా నుండి విలువైన ఆభరణంతో చక్కగా అలంకరించుకొని అదియే జీవన సాఫల్యమని వారు తలచిరి. వాళ్ళు దేహాన్ని బాగా పోషిస్తున్నారంట. అందుకనే చాలా ఎత్తుగా చాలా లావుగా అవుతున్నారు. దేహాన్ని ఎక్కువగా పోషిస్తున్నారంటే అతిగా భోజనం చేస్తున్నారు అని అర్థం. ఇంకా దేహాన్ని అంత భారీ కాయాన్ని చాలా బాగా అలంకరిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే మనము ఎక్కువగా దేహానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే మనం భౌతికమైన వాళ్ళము అంటే మన దానవ ప్రవృత్తి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే విధంగా చెప్తున్నారండి, దేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనము ఏదైనా చేయగలం, ఆధ్యాత్మికంగా కూడా వృద్ధిని కూడా పొందగలం అనమాట. ఇప్పుడు దేహాన్ని సరిగ్గా మనము చూసుకోలేదనుకోండి, అది సరైన ఆరోగ్యం లేకపోతే మనము ఏ విధమైన భక్తియుత సేవ కూడా చేయలేము. అందుకని అవసరానికి మించి దేహాన్ని పట్టించుకోకూడదు, దాన్ని పూర్తిగా వదిలేయకూడదు అనమాట. అవసరమైనంత దేహ పోషణ మనము చేయాలి. ఇంకా వైకుంఠ ద్వారపాలకులకు జయ విజయలు ఈ భౌతిక జగమున జన్మింతురనియు మునుల శాప కారణమున వారిచట దేవదేవుని ఎడ సదా క్రోధమును కలిగిన వారిగా పాత్ర పోషణము కావింతురనియు ఆది ఎందే యోచింపబడినది. దానవులుగా వారు అతి కోపిష్ఠులై భగవాన్ని పట్టించుకొనక కేవలం భౌతిక సౌకర్యములు భౌతికాభివృద్ధితోనే ముడిపడి ఉండిరి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే
వాళ్ళు అతి కోపిష్టిగా ఉన్నారంట. అంటే ప్రతి చిన్నదానికి ఎక్కువ కోపం, మనకు శాంతం లేకుండా అన్ని ప్రతి చిన్నదానికి ఎక్కువగా కోపడుతున్నా. ఇంకా వాళ్ళు ఏ విధంగా భౌతికమైన అభివృద్ధి, దేహ పోషణ, భౌతికమైన సౌకర్యాలు, ఈ మూడండి. దేహ పోషణ అంటే ఎక్కువగా మన నాలుకని సంతృప్తి పరచుకోవడం, భౌతికమైన సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్, మన బాడీ శరీరం సుఖంగా ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఎక్కువగా కావాలి. మళ్ళీ భౌతికమైన అభివృద్ధి అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు, భౌతికమైన ఐశ్వర్యాలు, అవి డబ్బు, మళ్ళీ మనకు కావాల్సిన సంపదలు, అవన్నీ అవన్నీ భౌతికమైన అభివృద్ధి అనమాట. అవే కోరుకుంటూ వాళ్ళు భగవంతుడి యొక్క నామస్మరణ జపమనే లేవన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు వీళ్ళ లక్షణాలు చూస్తే ఈ కలియుగ జీవుల్లో 99% మెంబర్స్ కి ఈ విధమైన లక్షణాలే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 17వ శ్లోకము. దివి స్పృశౌ హేమ కిరీట కోటిభిః, దివి స్పృశౌ హేమ కిరీట కోటిభిః, నిరుద్ధ కాష్టౌ స్ఫురతం గదాభుజౌ, నిరుద్ధ కాష్టౌ స్ఫురదంగ నిరుద్ధ కాష్టో స్ఫురదంగ దాభుజౌ, నిరుద్ధ కాష్టో స్ఫురదంగ దాభుజౌ, గాం కంపయంతౌ చరణై పదే పదే, గాం కంపయంతౌ చరణౌ చ పదే పదే, పట్యా సూకాం చ అర్క మతీత్య తతస్తుః, పట్యా సూకాం చ అర్క మతీత్య తతస్తుః. దేహములు అతి పొడవుగా నుండి తమ సువర్ణ కీట కిరీటాగ్ర భాగములచే వారు ఆకాశమును చుంబించునట్లుగా ఉండి వారు సమస్త దిక్కులను నిరోధించిరి. వారు నడుచునప్పుడు ప్రతి అడుగుకు భూమి కంపించెను. వారి భుజములు తేజోమయమగు కంకణములతో అలంకృతమై ఉండెను. సుందరమగు మొలనూలుతో చక్కగా అలంకరింపబడిన కటి ప్రదేశముతో సూర్యుని కప్పివేయునట్లుగా వారు నిలిచియుండిరి. మన దేహం యొక్క పొడవు చెప్తున్నారన్నమాట. వాళ్ళు అది బాగా మెరుస్తూ ఉన్న కిరీటాలని ధరిస్తే వాళ్ళ పొడవు ఎంత ఉందంటే ఆకాశాన్ని తాకుతున్నదా అన్నంత పొడవుగా ఉన్నారని చెప్తున్నారన్నమాట. అంటే సమస్త దిక్కుల్ని నిరోధించి అంటే ఎవరిని లెక్క చేయట్లేదు. వాళ్ళు నడుస్తుంటే భూమి ఏమన్నా కంపిస్తుందేమో అనే విధంగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళ దేహము అనేక తేజోమయమైన ఆభరణాలతోని నిండిపోయి ఉంది అని చెప్తున్నారు. ఇంకా దానవ నాగరికత యందు జనులు ఏ విధంగా దేహమును మలుచుకొనుట యందు అభిరుచిని కలిగి ఉండురనగా తాము రహదారిపై నడిచినప్పుడు భూమి కంపించినట్లుగా నుండును, తాము నిలిచి ఉన్నప్పుడు సూర్యుడు మరియు నాలుగు దిక్కులు కప్పబడినట్లుగా నుండును. ఏదేని జాతి దేహదారుఢ్యమును కలిగి ఉన్నచో వారి దేశము ప్రపంచ పురోభివృద్ధి చెందిన దేశములలో ఒకటిగా భావింపబడును. వారి దేశము ప్రపంచ పురోభివృద్ధి చెందిన దేశంలో ఒకటిగా భావించబడునట. ఎవరైనా కానీ హైట్ వెయిట్ ఎక్కువగా ఉండి భౌతిక దేహము చాలా పెద్దగా ఉంటే వాళ్ళ దేశంలో అలాంటి జనులు ఎవరైతే ఎక్కువ ఏ దేశంలో ఉంటారో వాళ్ళ దేశాన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశస్థులుగా భావిస్తారంట. ఆ విధంగా ఉన్నారు. ఆ విధంగా దేహాల్ని పోషించే వాళ్ళు దానవ ప్రవృత్తి కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. అది దానవ నాగరికత. దేహాన్ని ఎక్కువగా పోషించడం అనేది దానవ నాగరికత అని ఇక్కడ మనకి వివరిస్తున్నారండి శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ 18వ శ్లోకం చూద్దాము. ప్రజాపతి ప్రజాపతిర్నామ తయోర కాశీ,
स्वदेहाद्य मयोरजायत तम्बैहिरण्यकशिपुं विदुः प्रजा यं तं हिरण्याक्षामसूतसाग्रतः ప్రజాపతి యగు కశ్యపుడు తన కవల సుతులగు సుతులకు నామకరణము కావించెను. మొదట జన్మించిన వాడికి హిరణ్యాక్షుడనియు, తితి తొలుత గర్భమున దాల్చిన వాడికి హిరణ్య కశ్యపుడనియు అతడు నామమును వసగెను. వాళ్ళిద్దరికి నామాలను ఇచ్చారంట. ఇద్దరు కవల సోదరులకి, ఎవరు ప్రజాపతి అయిన కశ్యపుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట జన్మించిన వాడు హిరణ్యాక్షుడు, తొలుత గర్భమున దాల్చిన వానికి హిరణ్య కశ్యపుడు. అంటే ఇద్దరు కవలల గురించి చెప్తున్నారు. ఎవరైతే ముందు గర్భంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు ముందుగా ఉంటారనమాట. గర్భంలో పై వైపు భాగంలో, కింది వైపు భాగంలో ఉన్న వాళ్ళు రెండవసారి ప్రవేశించిన వాళ్ళు. అంటే వాళ్ళు రెండవ సంతానం అవుతారు, కానీ వాళ్లే ముందుగా జన్మిస్తారు. అందుకని ఎవరు జన్మిస్తే వాళ్ళు పెద్ద అని మనం అనుకుంటాం కదా, కానీ ఎవరు చిన్నవాళ్ళో వాళ్లే మొదటగా ఆ గర్భంలోకి ప్రవేశిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారండి. దాని గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల గారు కూడా వివరిస్తున్నారు. చూద్దాం ఏమంటున్నారు. పిండ స్థితి, పిండ సిద్ధి అని పిలువబడు ఒక ప్రామాణిక వైదిక గ్రంథము కలదు. ఒక గ్రంథం ఉందంట, దాని గ్రంథం పేరు పిండ సిద్ధి. గర్భాధారణము గూర్చి శాస్త్రీయ అవగాహనము దాని యందు చక్కగా వర్ణించబడినది. పురుషుని వీర్యము యోనియందలి అండంలోకి రెండు క్రమబిందువులుగా చేరినప్పుడు తల్లి గర్భమున రెండు పిండములు వృద్ధి చేసుకున్నవని తెలుపబడినది. గర్భాధారణము చేసిన క్రమమున గాక విరుద్ధముగా, అంటే దానికి వ్యతిరేకంగా విపరీతంగా ఆమె కవలను జన్మనొసగును. అనగా తొలుత గర్భమున చేరిన వాడు తదనంతరము జన్మించగా, తరువాత గర్భమున చేరిన వాడు తొలుత జన్మించును. తొలుత గర్భమున చేరిన వాడు రెండవ శిశువునకు వెనకగా జీవించును. కనుక ఆ రెండవ శిశువే తొలుత జన్మించును. తొలి శిశువు రెండవ సంతానముగా జన్మించును. అదే విధముగా ఈ సందర్భమునందు హిరణ్యాక్షుడు గర్భమునందు చేరిన రెండవ శిశువు తొలుత జన్మించగా, హిరణ్యకశిపుడు తొలుత గర్భమును చేరినందున రెండవ శిశువుగా జన్మించను. ఇందాక నేను చెప్పిందే ఇక్కడ వివరిస్తున్నారండి ప్రభుపాదుల వారు. పిండ సిద్ధి అనే ఒక ప్రామాణిక వైదిక గ్రంథం ఉంది. దాంట్లో గర్భాధారణ గురించి శాస్త్రీయ అవగాహన అనేది ఉందన్నమాట. అందులో ఏం చెప్తున్నారంటే, వీర్యము అండంలోకి ప్రవేశించినప్పుడు రెండు క్రమ బిందువులుగా చేరినప్పుడు, అంటే ఒకటే దాని విధంగా అండంలోకి ప్రవేశిస్తే ఒక సంతానమే కలుగుతుంది, రెండు క్రమ బిందువులుగా చేరినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు కవలలు జన్మిస్తారన్నమాట. అదే ఇందాక అది మనం చర్చించినట్టు, ఎవరైతే ముందుగా గర్భంలోకి ప్రవేశిస్తారో, అంటే మనము ఆ అండంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అండము ఫలదీకరణ చెందితే అప్పుడు గర్భంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అంటే గర్భ సంచిలోకి ప్రవేశిస్తుంది, గర్భ సంచిలోకి ముందే ప్రవేశించదు. అది అండం అనేది పిండ స్థితిలోకి మారిన తర్వాతనే అది గర్భంలోకి ప్రవేశిస్తుంది, గర్భ సంచిలోకి. ఆ ప్రవేశం అనేది రెండు విధాలుగా జరుగుతుందన్నమాట. ఈ కవలలైనప్పుడు ముందు గర్భంలోకి ప్రవేశించింది ఏమవుతుంది, అసలు యాక్చువల్గా అయితే అది మొదటి సంతానం, కానీ అది గర్భం పై భాగంలో ఉంటుంది గర్భ సంచిలో. రెండవ విడతగా ఆ ప్రవేశించిన ఆ జీవి
ముందు కింది వైపు ఉంటారనమాట గర్భ సంచిలో. అందుకని మొదటి సంతానమేమో రెండవసారి జన్మిస్తుంది, రెండవ సంతానము మొదటగా జన్మిస్తుంది అనమాట. అది విపరీత దశలో జరుగుతుందని ఇక్కడ మనకి వివరించారండి శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకము 19వ శ్లోకము. చక్రే హిరణ్య కశిపూరో చక్రే హిరణ్య కశిపూర్ధోర్ వ్యాహం బ్రహ్మవరేణ చ ్యాహం బ్రహ్మవరేణ వశే సపాల్లోల్లకాం స్త్రీణా వశే సపాల్లోకాం స్త్రీణా కుతో మృత్యుర్రుద్ధతః కుతో మృత్యుర్రుద్ధతః అగ్రజుడగు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరములను బడిసినందున ముల్లోకములలో యవని నుండి మృత్యు భయము కలిగి ఉండలేదు. ఆ వరదానము చే అతడు గర్వితమతుడై ఉండి ముల్లోకములను తన అధికారంలోకి తెచ్చుకొనెను. ఇక్కడ ఆల్రెడీ అప్పుడే చెప్పేస్తున్నారనమాట, హిరణ్య కశిపుడు బ్రహ్మదేవుడి నుంచి వరాల్ని ఆల్రెడీ పొందాడు కాబట్టి ఇంకా ముల్లోకాల్లో ఎవరి నుంచి ఆయనకి మృత్యు భయము అనేది లేదనమాట. అందుకని ఆ వరాలతోని గర్వితుడయ్యాడు. అంటే ఆయనకి చాలా అహంకారము గర్వం పెరిగిపోయా అనమాట. ఎందుకంటే ఈ ఏ లోకాల్లో కూడా నన్ను ఎదిరించే వాళ్ళు నన్ను సంహరించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ముల్లోకాలు మొత్తాన్ని కూడా ఆయన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు అనమాట. రాబో అధ్యాయములందు వెల్లడి కానున్నట్లుగా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని ప్రీత్యర్థమై తీవ్ర తపస్సును ఆచరించను. ఆ విధంగా అతడు ఒక రకమైన అమరత్వమును సాధించను. అమరునిగా అయ్యడి వరమును ఎవరికైనను వసగుట బ్రహ్మదేవునకు వాస్తవనముకు సాధ్యం కాదు. కానీ భౌతిక జగమున ఎవ్వడునూ తనను వదించలేనట్టి వరదానమును అతడు పరోక్షముగా పొందెను. అనగా వైకుంఠధామము నుండియే వచ్చి ఉన్నందున ఈ భౌతిక జగమునందలి ఎవరి చేతనైనను అతడు వదార్హుడు కాకుండెను. అతన్ని వదించుటకు భగవానే స్వయంగా అవతరింపగోరెను. జ్ఞానమునందు తాను సాధించిన అభివృద్ధి గాంచి ఎవరేని మిగుల గర్భితుడై ఉండవచ్చును. కాని జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనే 4 భౌతిక అస్తిత్వపు లక్షణముల నుండి మాత్రము అతడు తప్పించుకొని జాలెడు. ఆయనకి ఇప్పుడు ఏ విధంగా ఆయన తపస్సు చేశాడు, ఏ విధంగా బ్రహ్మదేవుడు వరాలని అందించారు అనేది మనము తర్వాత మళ్ళీ డీటెయిల్ గా వివరిస్తారు. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. ఆ విధంగా ఒక రకమైన రాబో అధ్యాయంలో వెల్లడి కానున్నట్టు అంటే ఇంకా బాగా డీటెయిల్ గా వివరిస్తారు. ఆల్రెడీ ఆయన వరాల్ని పొందాడు బ్రహ్మదేవుడితో. అంటే బ్రహ్మదేవుడితోనే వరాల్ని పొందారు అంటే ఆయనకేమి బ్రహ్మదేవుడికి పూర్తిగా అమరత్వాన్ని ఇచ్చే అంత శక్తి లేదు. అంటే అతను ఆ శక్తి అని చెప్పడానికి మనం అనుకోకూడదు, ఎవరికి అమరత్వాన్ని ఇవ్వడానికి అసలు ఛాన్సే లేదనమాట. అందుకని అమరత్వాన్ని అక్కడ ఆయనకి ఇవ్వలేరు. ఎందుకంటే అసలు ఆ అవకాశం లేదు, ఆయనకి అర్హత కూడా లేదు. అందుకని ఎవరు కూడా చంపలేని విధంగా కొన్ని పరిస్థితులు కొన్ని నియమ నిబంధనలు అనేవి ఇచ్చారనమాట, కొన్ని ఎక్స్క్లూజన్స్ ఇచ్చారు ఆయనకి. అందుకని అలాంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఆయన చాలా గర్వితుడయ్యాడు. ఇప్పుడు మనం ఈ భౌతిక లోకంలో చూసుకుంటే కొన్ని విషయాల్లో ఎవరికి ఎక్కువ ధ్యానం చేసినా ఎక్కువ భక్తియుత సేవ చేసినా అది శాస్త్ర జ్ఞానం లేకుండా గురువు లేకుండా అజ్ఞానంతోని ఎవరైనా ఏదైనా కొంత పురోభివృద్ధి సాధించినా ఏమనుకుంటారంటే మా అంత గ్రేట్ ఎవరు లేరు అని అనుకుంటారనమాట. కానీ ఈ భౌతిక లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా కానీ ఖచ్చితంగా జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అని కంపల్సరీ ప్రతి మనిషికి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. చాలా మంది ఏ విధంగా ఉంటారంటే దానవ ప్రవృత్తితోని ఈ యంగేజ్ లో ఉన్నప్పుడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరనమాట.
మా అంతట వాళ్ళు లేరు, మాకేమవుతుంది, మాకేం కాదు అని. ఆ చుట్టుపక్కల మన తల్లిదండ్రుల్ని బంధువుల్ని చూస్తూనే ఉంటారు. ఆ వాళ్ళు ఏ విధంగా వ్యాధులతో పీడింపబడేది, ముసలితనంతో బాధపడేది, కానీ తన దాకా వస్తే మాత్రమే ఎవరికైనా అర్థం అవుతుంది అనమాట. తన దాకా రానంత వరకు ఎవరిని లెక్క చేయరు, పట్టించుకోరు. అందుకని మన విషయం తన దాకా రాకముందే ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుందో మన పరిస్థితి అని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. గొప్ప శక్తివంతుడు దృఢకాయుడైన హిరణ్యకశిపుడు సైతము తనకు నిర్ణయింపబడిన కాల పరిమితికి మించి జీవింపజాలడని జనులకు బోధించుటయే భగవాను యొక్క ప్రణాళిక. ఎవరేని హిరణ్యకశిపుని అంతటి బలవంతుడై గర్వితుడై ముల్లోకములలోని అధీనంలోనికి తెచ్చుకున్నప్పటికీ జీవితం శాశ్వతంగా కొనసాగించటకు లేదా జయించిన సొత్తని ఎల్లప్పుడూ కలిగి ఉండకు అవకాశమే లేదు. ఎందరో చక్రవర్తులు రాజ్యాధికారమును పొంది ఉన్నారు, కానీ వారిప్పుడు కాల గర్భమున కలిసిపోయిరి. ప్రపంచ చరిత్ర అదియే. ఇంకేం చెప్తున్నారండి? ఆ ఏ విధంగా ఉన్నది అంటే, ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా, ఇది ఎప్పుడు జరిగిందండి, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి, ఇది సత్యయుగంలో జరిగిన మొత్తం ఇదంతా జరిగింది సత్యయుగంలో. అంటే మిగిలిన నాలుగు యుగాలలో మొదటి యుగంలోనే మనకి భగవంతుడు ఒక లెసన్ నేర్పిస్తున్నారనమాట. నువ్వు ఎంత గొప్పవాడివైనా ముల్లోకాలను నీ చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నా, మొత్తం ఐశ్వర్యం నీ దగ్గరే ఉన్నా కానీ నీకు ఎంత కాలం నిర్ణయించబడి ఉందో అంతకాలమే నువ్వు జీవించగలవు. ప్రతి మనిషిని జీవితకాలం ఎలా నిర్ణయిస్తారండి? వాళ్ళ శ్వాసల్ని బట్టి నిర్ణయిస్తారనమాట. ఎవరికైనా ఇన్ని శ్వాసలు అనేవి ఉంటాయి, దాన్ని బట్టే వాళ్ళ జీవితం ఉంటుంది. కానీ అంతకు మించే ఎక్కువగా ఒక్క రోజు కూడా ఎవరికి ఉండదనమాట. మనం ఏం చేయాలంటే ఆ ఉన్నంత కాలము ఆరోగ్యంగా ఉంటూ భగవంతుడి భక్తియుత సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా లేకుండా నేనే శాశ్వతమని ఈ ఉన్న సొత్తంతా నేను ఎప్పటికీ అనుభవిస్తాను అనుకుంటే అది మూర్ఖత్వం అని భగవంతుడు మనకి సత్యయుగంలోనే అందరికీ తెలియజేసేటట్టు మనకి గుణపాఠం అనేది నేర్పిస్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, చివరి శ్లోకం చదువుదాం. హిరణ్యాక్షోనుజస్తస్య ప్రియః ప్రీతి కృదన్వహం గదా పాణిర్దివం యాతో యుయుస్మృగయన్రణం. అతని అనుజుడగు హిరణ్యాక్షుడు తన కర్మలచే సోదరునికి ప్రియమును గూర్చ సదా సంసిద్ధుడై ఉండెను. కేవలం హిరణ్యకశిపుని సంతృప్తి పరచుటకే అతడు గదను చేవుని యుద్ధోత్సాహంతో విశ్వమునంతయు పర్యటించను. ఇందులో ఇంకా ఒక మంచి లక్షణం ఉంది. ఇద్దరు దానవులే అయినా కానీ వాళ్ళ ఎన్ని అసురు లక్షణాలున్నా మన కలియుగ జనుల కంటే కొంచెం బెటర్ అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఈ కలియుగంలో ఈ మనకి ఉండే ఈ అన్ని అవలక్షణాలతో పాటుగా సోదరుల మధ్య సఖ్యత అనేది ఉండదన్నమాట. కానీ వాళ్ళిద్దరు అసురులైనా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత సఖ్యత ఉందంటే, వాళ్ళ తమ్ముడి యొక్క సంతృప్తి పరచడానికి, ఆయనకి ఆనందాన్ని కలిగించడం కోసం సోదరుడు ఏం చేస్తుండంటే ఆ గదని చేపట్టి మొత్తం ముల్లోకాలంతా కూడా తిరుగుతున్నాడంట. యుద్ధోత్సాహంతో విశ్వమంతా పర్యటిస్తున్నాడు. ఇంద్రియ భోగము కొరకై విశ్వ వనరులన్నింటినీ కొల్లగొట్టుట ఎందు కుటుంబ సభ్యులందరికీ శిక్షణను గడుపుట దానవ నైజము కాగా, సమస్తము శ్రీకృష్ణుని సేవ ఎందు వినియోగించుట ధార్మిక నైజమై ఉన్నది. హిరణ్యకశిపుడు స్వయంగా తానే శక్తివంతుడు. ఇంకనూ ఎల్లరితో పోరుట ఎందును సాధ్యమైనంత కాలము భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించుట ఎందును తనకు సహాయపడుటకు సోదరుని సైతము శక్తివంతునిగా చేసెను. సాధ్యమైనచో
విశ్వమునంతటిని అతడు శాశ్వతముగా ఏలగోరెను. దానవ ప్రవృత్తి గల జీవుని నైజము రుజువు లీపియే. దానవ ప్రవృత్తి వాళ్లకు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ లక్షణాలు అనేవి ఇక్కడ మనకి వివరిస్తున్నారన్నమాట. ఏ విధంగా ఉంటారంటే ప్రతీది చూసింది, ప్రతీది కనపడింది, ప్రతీది వాళ్లకే కావాలి, వాళ్లే అనుభవించాలి అని. అందుకనేనండి ఇప్పుడు మన ఈ కలియుగంలో ఈ పొలిటీషియన్స్ ఏ విధంగా ఉన్నారంటే, ఎంత ఆస్తి ఉన్నా ఆ స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా వాళ్ళకి సరిపోవు అనమాట. ఇంకా ఏ విధంగా సంపాదిద్దాం, ఇంకా ఎన్ని రోజులు మనం పదవిలో కొనసాగుదాం, కొనసాగి ఇంకా ఎంత ధనాన్ని మనం వెనకేసుకుందాం, ఆ అవసరమైతే ఏ భూమిని కబ్జా చేద్దాం, ఆ విధంగా ఆలోచన ఉంటుంది అనమాట. వాళ్ళు చేయడమే కాకుండా ఇంకా వాళ్ళకి అది సరిపోదు వాళ్ళు చేసింది. అందుకే కుటుంబ సభ్యుల్ని కూడా అందులోకి తీసుకొస్తారు అనమాట. వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా పొలిటీషియన్స్ గా మార్చి వాళ్ళు కూడా ఇంకా సంపాదించాలి, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా సంపాదించాలనే కోరిక అనమాట. ఇదంతా దానవ ప్రవృత్తి, దానవ నైజం. ఆ విధంగా హిరణ్యాక్షుడు కూడా ఆయన శక్తితోనే ఆయన చేసేది కాకుండా సోదరుని కూడా శక్తివంతుడిగా చేసి ముల్లోకాల్ని కూడా విశ్వం అంతటిని కూడా ఆయన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని, శక్తివంతుడిగా కావాలని హిరణ్యాక్షుడు ప్రయత్నిస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. కామేశ్వరి మాతాజీ హరే కృష్ణ. మాతాజీ బిజీ ఉన్నారేమో. హరే కృష్ణ మాతాజీ. మనము ఈరోజు తెలుసుకున్న విషయాలన్నీ కూడా అందరికి అర్థమయ్యాయి అనుకుంటా మాతాజీ. అవును మాతాజీ, క్లియర్ గా చెప్పారు. అవును మాతాజీ. రేపు మనము స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ గా మాట్లాడుకోవచ్చు మాతాజీ. అవును మాతాజీ.